आयुष्मान भारत नरेंद्र मोदी 5 लक्षल रूपायल आरोग्य बीमा पधकं पेड़ती 20 कोट्ल मेंबरशिप देशव्याप्तंगा उंडी आयुष्मान भारत 20 कोट्ल प्रजलु बीमारलै कॉर्पोरेट हास्पिटल्लकु पोयि इलाज चेपिंचुकोनि वस्ते 5 लक्षल वरकु केंद्रं भरिस्ता उन्नदि इला तेलंगाणला मनंदर्नि गाली कोदिलेसिन सन्नासि कादा वीडु अंटुन्ना कोविड लवरकना आरोग्य बीमा वच्चिंदा एवरना कापाडिंदा అందరు అప్పులు చేసుకుంటా గరీబులందరు అప్పులు చేసుకుంటా అప్పుల పాలై పానాలు బతికిచినోడు అదృష్టవంతుడు పానాలు వీకినాయి కూడా అప్పులేనంట వీని ఏమనాలి ఆయుష్మాన్ భారత్ కి 1800 కోట్లు ఏదో ప్రీమియం కట్టాల్సి వస్తది రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షలకి ఏమ కేంద్రం కట్టది 2 లక్షలకి రాష్ట్రం కట్టది ఆ 1800 కోట్లు కూడా కాళేశ్వరంలో మించి మన తెలంగాణ 3.5 కోట్ల మందిని ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన దరిద్రుడు కల్వకుంట చంద్రశేఖర్ మహిళల ఇళ్ళు మోడీ 2 లక్షలు ఇస్తే అవి కూడా ఇక్కుకొని దాన్ని కూడా నాశనం చేసి ఆ పైసలు కూడా నాశనం చేసిన రాక్షసుడు కల్వకుంట చంద్రశేఖర్ ఇక ఇటువంటి రాక్షసుడికి గులాంగిరి చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే గులాంగిరి చేస్తున్నాడు వీడి ఎమ్మెల్యే నెక్స్ట్ టైం ఎట్లా గెలుస్తాడో నేను చూస్తా స్వయంగా నేను చూస్తా బిడ్డ నెక్స్ట్ టైం నువ్వు గల్లీలలో ఎట్లా తిరుగుతావు ఆదిలాబాద్లో నేను చూస్తా ఇయాల కొడక పోలీసులు లేకుంటే నువ్వేంది నువ్వు దశాన బచ్చగానివి నీ ముఖ్యమంత్రి వేల మంది పోలీసులను పెడితే కానీ బయటికి వెళ్ళని పరిస్థితి తెలంగాణ రమనుండి ముఖ్యమంత్రిని వాని కొడుకుని బిడ్డని పోలీసులు లేకుంటే రమనుండి లేకినా కొడుకులు ఇంత చిల్లర కుటుంబాన్ని నేను జీవితంలో చూడలేదన్న చాలా మంది ముఖ్యమంత్రుల కింద మనం ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గాని తెలంగాణ రాకంటే ముందు చూసుకున్నాము ఇటువంటి లేకినా కొడుకుల్ని మనం ఇప్పటి వరకు చూడలేదు అందుకనే చెప్తున్నా మన రక్త మాంసాలు పీల్చుకొని మన భవిష్యత్తు తరాన్ని నాశనం చేసి కొడుకుకు బిడ్డకి లక్షల కోట్లు సంపాదించి పెడుతున్నాం బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత పాపం చేయలే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత పాపం చేయలే ఈ రాష్ట్రం ఇయాల ఈ పరిస్థితులు ఉన్నదంటే దీనికి ఈ రాక్షస కుటుంబమే కారణం దీన్ని మనం ఇప్పుడు ఓడగొట్టకపోతే రానున్న ఎన్నికల్లో ఓడగొట్టకపోతే కులాలు లేవు మతాలు లేవు ముస్లింలకు కూడా చెప్తున్నా ఇవన్నీ పదకాలు మీకు కూడా వర్తిస్తాయి 20 కోట్ల ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ లల్ల కోట్లాది మంది ముస్లింలు కూడా ఉన్నారు 3 కోట్ల 20 లక్షల ఇల్లు నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద కడితే అల్ల లక్షల మంది ముస్లింలు కూడా ఉన్నారు కోవిడ్ టీకాలు ప్రపంచం ఊహించలే 200 కోట్ల డోసులు ఇప్పించిన నరేంద్ర మోడీ సంవత్సరం తిరగకట్టే ముందు ఊహించలే భారతదేశం ఇట్లా చేసుకుంటది వ్యాక్సినేషన్ అని అందుల దేశంలో ఉన్న 20 కోట్ల ముస్లింలకు కూడా టీకాలు ఇప్పించిన ఘనత నరేంద్ర మోడీ హిందూ నై ముస్లిం నై ఏ రాక్షసుకు నై హరాయనా తుమారే బచ్చే భీక్ మాంగతే హుయే ఫిరింగే తుమారే బచ్చే ఆజ్ భీ ఆప్ లోగ్ ఆంఖ్ నై ఖోలే తో తుమారా నెక్స్ట్ జనరేషన్ జో హే गरीब से गरीब नहीं बदतर जिंदगी जिएंगे खोलो आंख खोलो देश की सेवा कौन कर रहा है सोचो समझो और वोट सोच के दो मजहब के नाम पे वोट मत दो दयचेसी इक कुलालो मतालो अन्नी पक्ककु पेट्टुन्नामु ओकडे मनिषि उन्नाडु ఒక్కడే మొనగాడున్నాడు ఈ దేశాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో దేశ ఘనత పెరుగుతున్నదంటే ఒక భారతీయుడు విదేశానికి పోతే ఇంతకుముందు తల వంచుకునే పరిస్థితి ఉంటుండే ఎంత కరప్షన్ రన్నాయినా ప్రతి నెలకు కరప్షన్ ప్రతి నెలకు స్కామ్ బయటికి వెళ్ళు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకంటే ముందు ఇవాళ
గర్వంగా భారతీయుడు అమెరికాలో లండన్లో దుబాయ్లో సింగపూర్లో ఆస్ట్రేలియాలో తిరుగుతున్నాడు అంటే దానికి ఒకడే మొనగాడు కారణం నరేంద్ర మోడీ. ఇవన్నీ ఈయన చేస్తుంటే ఇట్లా వర్షాలు పడుతున్నాట విదేశీ కుట్రరాడు అన్న. నేను ఆ రోజు ఒక వీడియో తీసి పెట్టిన నేను తిట్ట కేసీఆర్ వీడు బాగలేకపోయాడు ముసలివాడు చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళను చూస్తున్నాం ఇన్ని పాపం ఏమైందో అనుకుని ఆ రోజు 2 గంటలు బాధ అయింది బాధ అయింది తిట్టని అని చెప్పి వీడియో తీసిన తప్పే. వీ అంత దరిద్రుడు లేడన్న విదేశీ కుట్రాట. ఆ చైనావాడు ఫోన్ చేసిన చైనావాడు ఒక మంత్రికి ఫోన్ చేసి అరే మీరు ఏమైనా చేసినారా మా దేశంలో తెలంగాణ అంటే అరే మీకు ఎట్ట తెలిసిందా ఎట్ట తెలిసిందంటే మా ముఖ్యమంత్రి చెప్పిండ తెలిసిపోయిందా ఎందుకు చేసిర్రా అంటే ఆ బార్డర్ ముక్కు బార్డర్ దాటిందంట చైనా బార్డర్ కేసీఆర్ ముక్కు బార్డర్ దాటి అటు పోయిందట ఆ క్లౌడ్ బర్స్ చేసింది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ మీదనే క్లౌడ్ బర్స్ అయింది కదా అన్న వేరే ముఖ్యమంత్రులు వాళ్ళు అంటలేరు కదా తుఫాన్ అన్ని జాలాలు వస్తున్నాయి ఈడనే క్లౌడ్ బర్స్ అయిందంటే ఈయన ముఖ్య కారణం అంట. ఇంకేముంటది కారణం చెప్పండి. ఇక జరా సీరియస్ గా నడిచింది స్పీచ్ జరా మీకు రాష్ట్రకి జర నవ్వియాలని చెప్పిన ఆ ముక్కు ఓసుడే పోరాడాలనే వల్ల తెలంగాణకి వెళ్ళి తరిమి కొట్టుడే సంపాదించిన పైసలన్నీ కక్కిచ్చుడే ఎట్లా కక్కిస్తావన్నా రేపు ఎలక్షన్ వస్తుంది భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది టిఆర్ఎస్ వాడు నిలబడతాడు 10,000 రూపాయల కంటే తక్కువ ఓటుకి ఇచ్చిండ్రు అనుకోరు టిఆర్ఎస్ వాళ్ళు వంగవట్టి గుద్దును 10,000 కంటే తక్కువ అవుతుంది భారతీయ జనతా పార్టీ భయానికి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తారు ఓటుకి మా భయానికే ఇస్తారు మీ పైసలు మీకు ఇస్తారు యాది పెట్టుకోరు 10,000 రూపాయల కంటే తక్కువ ఇచ్చిండా బద్దలు బాసింగాలు చేయరాన్ని ఓటు మా ఓటు వాళ్ళకి మనం చెప్పి వాళ్ళే మనకు చెప్తారు కమలంకి గుద్దుమని నరేంద్ర మోడీ తప్ప ఇంకోడు ఒకటికి ఓటు వేయడిగా మోడీకి కమలం పువ్వుకే ఓటు ఇస్తారు మనం అందరు ఇస్తారు యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఇస్తారు మధ్యలో అక్కడక్కడ వాడు కాంగ్రెస్ వాడు అరుస్తూ ఉండదు అన్న వీడు బర్రెలు మింగితే ఆడు ఏనుగులు మింగుతాడు ఆ కాంగ్రెస్ వాడు వాళ్ళ మేడమే వాళ్ళ సోనియా గాంధీ ఎనర్జీ వెళ్ళిపోతుందో తెలియదు రోజు ఈడీ ఆఫీస్ పోతున్నది వస్తున్నది ఆమెనే బెయిల్ మీద బయట ఉన్నది. కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకుందాం మన మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుందాం మన రానున్న భవిష్యత్తు తరాన్ని మనం కాపాడుకుందాం మన ఇండ్లు మనం కట్టించుకుందాం మన ఆరోగ్యాలు మనం కాపాడుకుందాం మన రోడ్లు డ్రైనేజీలు ఈ వ్యవస్థ అంతా ఆదిలాబాద్ కూడా అర్బన్ డెవలప్మెంట్ కింద కనీసం సంవత్సరానికి 100 కోట్లు వస్తాయన్న. ఏనా డ్రైనేజీ లేని రోడ్ లేదా డ్రైనేజీ లేని. కాబట్టి మనము ఇటువంటి రాక్షసులకు ఓటేస్తే మన భవిష్యత్తు తరాలని మనమే నాశనం చేసుకున్నాం. దయచేసి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వుకి ఓటేసి మీ భవిష్యత్తుని మీరు సరి చేసుకోండి. భారత్ మాతాకి జై.